Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మీకు టికెట్ లేనట్లే ఆ ఎమ్మెల్యేలకు జగన్ షాక్. పార్టీ ఎమ్మెల్యేలకు తన ఆలోచనలు ఏంటో స్పష్టం చేయడంతో పాటుగా ఎవరికి టికెట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయో ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలతో గడప గడపకు ప్రభుత్వం నిర్వహణపైన వర్క్షాప్ నిర్వహించిన జగన్ ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నది పూర్తి వివరాలు వారి ముందుంచారు. అందులో 10 రోజుల్లోపు వెళ్లిన వారి సంఖ్య 22 ఉండగా అసలు ఇప్పటి వరకు కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నట్లుగా తేల్చారు. ఈ సమావేశంలో సీఎం జగన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. తాను చేయగలిగిందంతా చేస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యేలుగా తిరిగి రావాలనుకుంటే కష్టపడండి, లేదనుకుంటే తనకు ఇబ్బంది లేదని సీఎం స్పష్టం చేశారు. 87% కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వారికి న్యాయం జరగాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. గతం కంటే మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సీఎం విశ్లేషించారు. మరోసారి కుప్పం నియోజకవర్గం గురించి సీఎం ప్రస్తావించారు. ఎలాంటి వివక్ష లేకుండా అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తామని అన్నారు. రాష్ట్రంలోని ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు 25 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఎమ్మెల్యేలకు 2 కోట్ల చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు జీవో సైతం జారీ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల క్రింద కేటాయిస్తున్నట్లు వివరించారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా రానున్న 7 రోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని నిర్దేశించారు. వచ్చే 7 రోజుల్లో కనీసంగా 16 రోజులు, గరిష్టంగా 21 రోజులు గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పరిశీలకుడిని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక సీనియర్ నేతలు ఆళ్ల నాని, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పటి వరకు అసలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించకపోవడం పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికంటే ఎక్కువగా ఈ కార్యక్రమంలో విప్ ప్రసాద్ రాజు తొలిస్థానంలో నిలిచారు. మరో 15 మంది ఎమ్మెల్యేలు 5 రోజులకే కార్యక్రమం ముగించినట్లుగా సీఎం నియోజకవర్గాలతో సహా తాను సేకరించిన సమాచారం వెల్లడించారు. ఇక 2 సీనియర్ మంత్రులు 10 రోజుల కంటే తక్కువగా నియోజకవర్గంలో తిరిగినట్లుగా సీఎం తేల్చారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు ఆ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్నా ప్రతి సచివాలయంలో 25 లక్షల చొప్పున నిధులు కేటాయించడం తాను ఛాలెంజ్గా తీసుకున్నట్లుగా వెల్లడించారు. ప్రజలతో కలిసి పార్టీ ఎమ్మెల్యేగా పనిచేస్తేనే టికెట్ వస్తుందని, లేకుంటే తనకు వచ్చే నష్టం లేదని తేల్చి చెప్పారు.